రాజధాని గ్రామాల రైతుల నిరసనలు 37వ రోజుకు చేరుకున్నాయి. మందడం శివాలయంలో రైతులు హోమం చేశారు. రాజధాని గ్రామాల రైతుల నిరసనలు 37వ రోజుకు చేరుకున్నాయి. మందడం శివాలయంలో రైతులు హోమం చేశారు. తమ త్యాగాలను వైసీపీ నేతలు అవమానిస్తున్నారని అన్నారు. మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న ఆందోళన 37వ రోజు చేరుకున్నాయి. ఈరోజు ఇప్పటికే శివస్వామి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయన్ పాలెం గ్రామంలో ఈ కాలభైరవ యాగం ఇప్పటికే శివస్వామి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దానికి కొనసాగింపు అన్ని గ్రామాల్లో కూడా వివిధ రకాల హోమాలు చేసి ఆ దేవదేవుని ప్రార్థించాలని చెప్పి గ్రామస్తులు నిర్ణయించారు. అందులో భాగంగా మందరం గ్రామంలో లక్ష్మీ గణపతి మహాయాగాన్ని నిర్వహించారు. దీనికి గ్రామంలోని మహిళలు చాలామంది కూడా పాల్గొన్నారు. చెప్పండి, లక్ష్మీ గణపతి యాగం నిర్వహించారు, ఎందువల్ల నిర్వహించారు, ఏం కోరుకున్నారు? అమరావతి రాజధాని సస్యామలగా ఉండాలని, ఏ ఇరుకు ఇబ్బందులు లేకుండా ఉండాలని, దానికోసం యాగాలు ఇవన్నీ చేస్తున్నామండి. మాకు అమరావతి రాజధాని సస్యామలంగా ఎప్పుడూ ఏ ఆటంకం లేకుండా మాకు కావాలని ఈ యాగాలు పెట్టుకున్నామండి మేము. నిన్న మండలిలో కూడా వచ్చింది, ఏం కోరుతారు ప్రభుత్వాన్ని? ఇప్పుడైనా ఏం కోరుతారు? ఇప్పుడైనా మనసు మార్చుకొని మా రాజధాని మాకుంచి మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా ఈ పోలీసు వారితో మాకు ఇబ్బందులు లేకుండా చేస్తే ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటాం మేము. ఇప్పుడు